సో ఈ ఇమానైలు వర్ష అంట ఏంటి అసలు వాళ్ళ కాంబినేషన్ ఏంటి ఫన్నీ కోసం పెట్టారా అంటే సుధీర్ రష్మి క్లిక్ అయ్యారు కాబట్టి ప్రతి ఒక్కడు వర్షన్ పెడదాం జనంలో ఒక హైప్ క్రియేట్ చేద్దాం ఇది ఏమైనా ఉంది ఆ షోలో ఏమన్నా ఆహా అంటే ఇప్పుడు సుధీర్ గారు రష్మి గారిది ఆ సీక్వెన్స్ జనాలు దాన్ని ఓన్ చేసుకోగలిగారు కాబట్టి వాళ్ళు హిట్ పెరిగారు అసలు ఏంటి వాళ్ళిద్దరి మధ్య ఉందా లవ్ ఉందా నాకు తెలిసినంత వరకు దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండి వెరీ గుడ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు సుధీర్ నా ఫుల్ ఎంకరేజ్మెంట్తో ఫుల్ ఒక పాజిటివ్ ఎనర్జీతో ఉండే మనిషి రష్మి గారు ఏంటంటే ఆమె ఫుల్ ఒక హెల్పింగ్ హ్యాండ్ లాంటి మనిషి అనమాట సో అది వాళ్ళిద్దరికి అలాగా ఇద్దరు మంచోళ్ళు ఇద్దరిలో ఎవరిని డామినేట్ చేసుకుంటారు ఎక్కువ ఎవరు ఎక్కువ ఏడిపిస్తారు రష్మి గారు సుధీర్ అన్నని బాగా ఇది చేస్తారు ఓకే ఈయన ఈయన ఫస్ట్ అండి కొంచెం రిజర్వ్డ్గా ఉండడం వల్లేమో వేరే వాళ్ళ దగ్గర మళ్ళీ వచ్చిన హైపర్ ఉంటారు ఎవరు హైపర్ యాక్టివ్ ఉంటుంది కానీ రష్మి దగ్గర కొంచెం తగ్గిపోతారు ఓకే అది ఏమో అంటే వాళ్ళ బాండింగ్ బట్టి మీకు మీకు ఎవరు బాండింగ్ లేదు ఇండస్ట్రీలో మాది కంప్లీట్ వర్క్ ప్రొఫెషనల్గా మంచి పొజిషన్లో ఉండాలి మంచి కొరియోగ్రాఫర్ అవ్వాలి ఒక ఆ స్టాండర్డ్ పెద్ద పెద్ద మన నా ఫేవరెట్ హీరోస్కి నేను కొరియోగ్రాఫ్ చేసుకోగలగాలి ఆ సిల్వర్ స్క్రీన్ మీద అంతే జావేద్ ఒకసారి అన్నారనమాట ప్రియమణి గారు జావేద్ ఐ వాంట్ టు సీ యువర్ నేమ్ ఆన్ సిల్వర్ స్క్రీన్ కొరియోగ్రాఫ్డ్ బై జావేద్ చేసేది మేడం వేయలేదండి సో కమింగ్ టు శేఖర్ మాస్టర్ సపోర్ట్ ఎలా ఉంటుంది శేఖర్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలుస్తుండేటండి కలిసి ఈరోజు ఈ వర్క్ చేశాను ఈ డైరెక్టర్ని కలిశాను ఇలా మీటింగ్లు జరిగాయి ఈ సాంగ్ చేశాను ఈ హీరోయిన్తో చేస్తున్నాను అది ఇదని ప్రతిదీ నేను ఆయనకి చెప్పేటాను అవునా సరే జావేద్ గుడ్ జావేద్ వెంకీమామ అప్పుడు నేను వెళ్ళి ఇలా ఉన్నప్పుడు బాబీగా నడిపోయావా జావేద్ సాంగ్ అని ఆయనే అన్నారు అంటే లేదంటే ఆల్రెడీ ఆయన మాట ఇచ్చారు నాకు అంటే అవునా సూపర్ సూపర్ బాగా చేయి అని నేను చేసిన ప్రతిదీ ఆయనతో నేను ఎక్స్ప్రెస్ చేస్తాను ఆయన ప్రోత్సహిస్తూ వచ్చారండి అంతే కానీ అంటే అది ఆయన ఎంకరేజ్మెంట్ అయితే ఉంటూ వచ్చింది వేరే సినిమాలు చెప్పడం కానీ ఇలాంటి ఎంకరేజ్మెంట్ వేరే మూవీలు చెప్పడం వరకు లేదండి అలాంటివి ఏం జరగల ఇలాంటి ట్రై చేయి ఈ సాంగ్ని ఇలా అంటే నాకు ఇలా వర్క్ వచ్చిందండి ఇది నేను ఇలా ఈ మూవీ ఇలా చేస్తున్నట్టు అవునా సరే అని ఈ మూవీ చేయి జావేది ఇది అని ఆ ఇది అంతవరకే అంతే అంటే ఎంకరేజ్మెంట్ ప్రోత్సహిస్తూ వచ్చారు నేను చేసిన వర్క్లు నేను ఇలా చేస్తున్నానంటే దానికి ప్రోత్సహిస్తూ వచ్చారు ప్రదీప్ ఎలా ఉంటారు ప్రదీప్ అన్న అయితే మాది బీవచన కాంబినేషన్ అండి ఆయనతో మీరు కూర్చున్నారు అంటే మీకు టైము ఏమీ అర్థం కాదు బీవత్సేది గురించి డిస్కస్ చేస్తుంటారు వర్క్ అండి వర్క్ పరంగా కానీ లేకపోతే అక్కడ ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్టీ ఏదో చూశారనుకోండి ఆ ప్రాపర్టీ గురించో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుధీర్ అన్న చూశాను ఆయన గురించి ఏదో ఒకటి టాపిక్ ఆయన నాకు కోవిడ్ టైంలో బాగా హెల్ప్ చేశారు ప్రదీప్ అన్న ఫైనాన్షియల్గా ఫినాన్షియల్ కదండి ఒక అంటే ఆ టైంలో మనకి ఏ మెడిసిన్స్ వాడాలి ఏంటి అనేది ఎవరికి తెలియదు బేసిక్గా డాక్టర్స్కే ఈ వ్యాధి అనేది కొత్త వ్యాధి దీన్ని మనం ఎలా ఇది చేయాలనే దీంట్లో ఉన్నప్పుడు షూటింగ్లో ఉన్నప్పుడు జావేద్ జాగ్రత్తగా ఉండు ఎక్కువ అందరితో తిరిగి మాస్క్ మెయింటైన్ చేయి ఇవి ఎప్పుడు ఫస్ట్ వేవ్ అప్పుడు చెప్పి తర్వాత జావేద్ నేను నీకు పర్సనల్గా మెడిసిన్స్ లిస్ట్ పంపిస్తున్నామని నాకు పర్సనల్గా మెడిసిన్స్ లిస్ట్ ఆయన సర్కిల్లో డాక్టర్స్ పరంగా ఈ మెడిసిన్స్ వాడితే మనకి కరోనా అనేది ఎఫెక్ట్ అవ్వదు రాదు అని చెప్పి ఆయన నాకు పంపించి జావేద్ నీ డ్యాన్సెస్ అందరికీ యూజ్ చేయి అంటే ఆ టైంలో నేను నా డ్యాన్సెస్ అందరికీ లేకపోతే నా సర్కిల్లో ఉన్న కాంటాక్ట్స్ అందరికీ ఆయన చేసిన ఒక ఆయనకు వచ్చింది ఒక జస్ట్ మెసేజ్ ఆయన నాకు పంపించాల్సిన అవసరం కూడా లేదు కానీ నేను బాగుండాలని ఆయన కోరుకున్నారు సో ఆ పరంగా నాకు స్ప్రెడ్ చేశారు ఆయన నెక్స్ట్ మూవీలో కూడా నాకు ఛాన్స్ ఇస్తా అని చెప్పి మాట కూడా ఇచ్చారు ఇచ్చారా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా 30 రోజులు ప్రేమించడం ఎలా అప్పుడు నాకు యాక్చువల్గా సాంగ్ చెప్తాను జావేద్ అని అన్నారు కానీ అదే టైంలో అది వేరే మాస్టర్కి కూడా మాట ఇచ్చున్నారు సన్నీ మాస్టర్కా పేరు తెలీదు ఒక సాంగ్ అయితే ఒక మాస్టర్కి ఇచ్చున్నారు అది షెడ్యూల్ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఆ సాంగ్ షూట్ చేద్దాం అనుకుని ఉన్నారు కానీ నాకన్నా ముందర వేరే మాస్టర్కి మాట ఇచ్చారు
ఆ మాస్టర్కి ఆ టైంలో మాస్టర్ కార్డ్ లేకపోవటం వల్ల ఆ సాంగ్ అలా డిలే అవుతూ వచ్చింది. నేను మాటిచ్చినాను జావేద్ అది ఇది అన్నది సరే అన్నాను, కానీ కట్ చేసి ఆ మాస్టర్ కూడా చేయలేదు, వేరే మాస్టర్కి ఇచ్చేసారు సాంగ్. కానీ వేరే తరం వెంటనే నాకు వేరే సాంగ్ ఢీలోనే ఇలానే జర జర సాంగ్ అని ఒక సాంగ్ చేశాను నేను, ఐటమ్ సాంగ్ సారీ స్పెషల్ సాంగ్ విత్ ఇప్పటివరకు చూసుంటారు ఆయిల్ తో చేశాను మొత్తం సాంగ్, మొత్తం ఒక ఆయిల్ హాట్ సాంగ్ ఉంటుంది. అప్పుడు జావేద్ నీకు కొన్ని రోజుల్లో ఒక మా కాల్ వస్తుంది పక్క, నేను ఈసారి మాటిస్తున్నాను జావేద్ అని నాకు ప్రదీప్ అయినా స్టేజ్ మీద చెప్పాడు అనమాట. సుధీర్ అన్న కూడా చెప్పాడు జావేద్ నా నెక్స్ట్ ఫిలిమ్స్లో నేను నీకు ఇస్తాను. ఇద్దరు పెళ్ళి ఎప్పుడు అడిగావా, ఇంత క్లోజ్గా ఉంటారు ఆ కన్వర్జేషన్స్ ఎప్పుడు రాలేదండి అసలు మా ముందు, ఆ కన్వర్జేషన్ ఎప్పుడు రాలే మా మధ్యలో. ఎప్పుడు నేను సుధీర్ అన్నను కలిసినా కానీ వర్క్ పరంగా, ప్రదీప్ అన్నను కలిసిన వర్క్ పరంగా, అక్కడ నుండి ఏమైనా మా పర్సనల్ ఏంటంటే అక్కడ ఉన్న ఒక చిన్న డ్రింక్ చేస్తారా మొత్తం పార్టీ కూర్చుంటారా ఏమన్నా? మేము పార్టీలు లేదండి అలా, నేను డ్రింక్ చేయవను అసలుకి. డీలో ఫస్ట్ టైం అంతా మాస్టర్లుగా చేసిన వాళ్ళు, కంటెస్టెంట్గా చేసిన వాళ్ళు మంచి కెరీర్లో ఉన్నారు ఇండస్ట్రీలో. ఆ తర్వాత నుంచి వచ్చిన మాస్టర్స్ మొత్తం కూడా పెద్దగా సెటిల్ అవ్వలేదు, పెద్దగా ఆఫర్స్ రావట్లేదు, ఫస్ట్ జనరేషన్ మాస్టర్లు రానివ్వట్లేదు అని ఎక్కువ టాక్ ఉంది. లేదండి అంటే బహుశా అలా కూడా ఉండొచ్చేమో, అంటే నేను ఇందాక మీకు చెప్పిన అందరం డీ నుంచి వచ్చిన వాళ్ళు, అందరూ డీ నుండి వచ్చిన వాళ్ళే, వీడు అబ్బా వీడింటి అప్పుడే ఈ సాంగ్ చేస్తున్నాను అని అనుకుని ఉండొచ్చు, చెప్పలేము. D1 నుండి D6 వరకు ఎవరైతే మాస్టర్లు ఉన్నారో ఆల్రెడీ వాళ్ళు కార్డ్ హోల్డర్స్ అండి. ఓకే, మన యూనియన్లో కార్డ్ హోల్డర్స్. ఆ పరంగా ఏంటంటే ఈ సాంగ్ ఇక్కడ ఇలా రిప్రజెంట్ చేసిన వెంటనే చూసిన డైరెక్టర్ కానీ ఎవరైనా కానీ అరే అరే ఈ సాంగ్ భలే వేసాడు, ఈ మాస్టర్కి సాంగ్ ఇద్దాం అనే అని అనేసుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కార్డ్ హోల్డర్స్ కాబట్టి. కానీ తర్వాత D6 తర్వాత వచ్చిన సీజన్లో ఎవరికి ఏంటంటే కార్డు అనేది ప్రియారిటీ లేకుండా టాలెంట్ ప్రియారిటీ తీసుకొని షో స్టార్ట్ చేశారు. సో అక్కడ ఉన్న ప్రతి మాస్టర్కి కార్డు లేదు. సో ఇప్పుడు చూసినా కానీ వీళ్ళు కార్డు హోల్డర్స్ కాదు కదా అని ఒక అదొక మేజర్ ఇదే ఉండొచ్చు. ఇప్పుడు మా డీ మొత్తంలో మాస్టర్ కార్డు ఉంది చాలా తక్కువ మందికి. ఓకే, ఎంత ఉంటుంది కార్డు? ఎంత ఉంది అది ఇప్పుడు ప్రెసెంట్? 5 లక్షలు ఉంటుందా? 6 లాక్స్ అండి. ఇప్పుడు 6 లక్షలు ఉంది మాస్టర్ కార్డు. మాస్టర్ కార్డు 6.25 or 6 ఉందండి. ఎందుకని మాస్టర్ కార్డ్ అంత కాస్ట్ అంటే బేసిక్గా ఒక డాన్సర్ మాస్టర్ అయిపోతే 2 సాంగ్స్కి వచ్చేస్తాయి కదా అంటారు అంతగా. అలా ఎలా చెప్తామండి అంటే మీరు అనుకున్నట్టు రిమ్యునరేషన్ ఉండదండి ఇండస్ట్రీలో. హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న మాస్టర్ అంటే ఎవరని చెప్తారు? శేఖర్, జానీ, రఘు, రాజ్ సుందర్ మాస్టర్ అండి నాకు తెలిసినంత వరకు. రాజ్ సుందర్ మాస్టర్ తర్వాత ఎవరైనా. ఎంత ఉంటుంది ఆయనకి ఒక సాంగ్కి? మనం ఇలా రివీల్ చేయలేము కానీ ఆయన హైయెస్ట్ అయితే. శేఖర్కి ఎంత ఉంటుంది? ఆయన కూడా తీసుకుంటారు, ఆయన ఒక సెకండ్ థర్డ్ ఆ పొజిషన్స్లో ఉంటారు ఆయన. సెకండ్ పొజిషన్ జానీ మాస్టర్, ఆయన ఇద్దరు జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ ఒకే స్టాండర్డ్. ఇది సాంగ్ ఒక 2-3 లాక్స్ తీసుకుంటారా? దాన్ని అంతే, దాని నుంచి ఇంకా తీసుకోవచ్చు. అంతే కదా, 2 సాంగ్స్ వేస్తే కార్డు వాళ్ళకి వస్తుంది, మాకు అలా రాదు కదా. ఇప్పుడు వాళ్ళు ఆ రిమ్యునరేషన్ స్టాండర్డ్కి వెళ్ళగలిగారు అని అంటే దాని ముందర వాళ్ళు ఎంత స్ట్రగుల్ చేసుకుని ఆ రిమ్యునరేషన్ వరకు వెళ్ళి ఉంటారు. ఇంకోటి బేసిక్గా కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయండి, కొన్ని మా ఇలాంటి కొంతమంది కొరియాఫర్లు ఛాన్స్ కోసం పాప, అంటే ఎక్కువ మంది కొరియాఫర్లు అయిపోవడం వల్ల వాళ్ళు ప్రయత్నించాలి. కంపెనీలకి వెళ్ళే లోపలే చాలా మంది నేను ప్రజెంట్ నేను వెళ్ళాను, నాతో పాటు నాకన్నా ముందు వేరే కొరియాఫర్లు కూడా వచ్చేసి ఉంటారు. ఇలా ఈ సాంగ్ పాప ఆయన చేయాలని ఒక తాపత్రయాలతో కొంతమంది. నేనైతే నేను ఒక బడ్జెట్ అనుకుంటాను, ఆ బడ్జెట్ మించి నేను చేస్తాను, నేను ఫ్రీగా చెయ్యను. నాకు అవకాశం అనేది ఇప్పుడు నాకు ఇంటికి వెళ్ళి నేను అన్నం తినాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నమే తినాలి. ఇప్పుడు రూపాయి తీసుకోకుండా అయితే నేను మా ఇంట్లో అన్నం నేను తినలేను కదండి. సో నాకు కష్టం ఉంది, నేను ప్రే చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉంది, నేను బడ్జెట్ ఇవ్వలేను అంటే దానికోసం నేను ఇచ్చలేను. నేను వాళ్ళ పర్సనల్గా వాళ్ళకి ఉన్న ఇబ్బంది నేను అర్థం చేసుకుని కావాలని నేను మీకోసం తగ్గి చేస్తాను సార్ అనే ఒక మాట అయితే ఉంటుంది, కానీ రిమ్యునరేషన్ లేకుండా ఫ్రీగా చేయమంటే మాత్రం నేను చేయలేను.